ఓటం బాటలో బాబు కుప్పంలో తప్పిన లెక్కలు వికటించిన వ్యూహాలు ఇన్నేళ్లు ఇన్నాళ్లు చంద్రబాబుని గెలిపించిన యాభై ఒక్క వేల దొంగ ఓట్లు రెండు విడతలుగా ఆ ఓట్లు తొలగింపు దీంతో ఓటమికి దగ్గర అవుతూ వచ్చిన బాబు స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో టీడీపీ ఘోర పరాజయం ముప్పై ఐదేళ్లుగా కుప్పం ప్రజలను నమ్మించి మోసం చేసిన వైనం వైఎస్ఆర్సిపి రాకతో ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి మారుతూ వచ్చిన ఓటర్ల తీర్పు గత ఎన్నికల్లో తగ్గిన మెజార్టీ ఈ దాపా ఓటమి ఖాయమని తేలడంతో కుటుంబం సమేతంగా పరుగులు కుప్పంలో ఓట్లు ఇల్లు లేని బాబు ఓటం భయంతో ఇంటి నిర్మాణ పనులు ఓటుకు రెండు వేలు పంపిణీ చేసిన విఫలయత్నమే అంటున్న స్థానికులు చంద్రబాబు ముప్పై ఐదేళ్ల కుప్పం ప్రస్థానంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఓట్లు సీట్లను బట్టి చూస్తే గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి గట్టి పట్టు సాధించిందని స్పష్టమవుతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులకు వచ్చిన ఓట్లను ఇటీవల తొలగించిన ముప్పై మూడు వేల టీడీపీ దొంగ ఓట్లను పరిణలోకి తీసుకుంటే మే పదమూడు జరిగిన ఎన్నికల్లో కుప్పం అసెంబ్లీ వైఎస్ఆర్సిపి అభ్యర్థి భరత్ గెలుపు వాకిట నిల్చున్నారని తెలుస్తుంది గెలుపు వాకిట నిలిచి ఉండట స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులు మద్దతుదారులకు వచ్చిన ఓట్ల కంటే కేవలం మూడు నుంచి నాలుగు వేల ఓట్లు మాత్రమే అదనంగా అవసరం అయితే భారీగా టీడీపీ దొంగ ఓట్లకు చెక్కు పాడటంతో కుప్పంలో చంద్రబాబు ఓడిపోతారని స్పష్టమవుతుంది ఇటు ఓటర్లు అటు రాజకీయ విశ్లేషకులు పలు సర్వే నివేదికలు చెబుతున్న వాస్తవం ఇది ఓటమి వాటర్లో చంద్రబాబు నాయుడు గారు ఉండట గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కుప్పం నుంచి పోటీ చేస్తాడు ప్రతిసారి ముప్పై ఐదు నుంచి నలభై వేల దొంగ ఓట్లు అక్కడ పోలయితాయి అట ఆ దొంగ ఓట్లన్నింటినీ ఈసారి రెండు దఫలుగా తొలగించారట ముప్పై మూడు వేల ఓట్లు తొలగించారట ముప్పై మూడు వేల ఓట్లు ఆల్రెడీ డిలీట్ అయిపోయిన ముప్పై మూడు వేలు తెలుగుదేశం పార్టీకి పడాల్సిన దొంగ ఓట్లు అయ్యి దాంతోపాటు ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఏ పార్టీ అని సంబంధం లేకుండా ఏ కులమో మతమో అనే సంబంధం లేకుండా ప్రాంతం అనే సంబంధం లేకుండా ప్రతి ఇంటికి శాచ్యురేషన్ బేసిస్లో ప్రతి ఇంటికి లబ్ధి వెళ్ళింది ప్రతి మహిళా అకౌంట్లో ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి ప్రతి విద్యార్థి అకౌంట్లో డబ్బులు పడ్డాయి దానికి సంబంధించి తప్పనిసరిగా టర్న్ అయ్యే అవకాశం ఉంది ఐఎస్ఆర్సిపికి సంక్షేమ ఫలితాల వల్ల సంక్షేమ ఫలాల వల్ల వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటేసే పరిస్థితి అనుకూలమైన పరిస్థితి వచ్చింది దాంతోపాటు ఇప్పుడు ఏదైతే ఉందో ముప్పై ఐదు వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడాల్సిన దొంగ ఓట్లను డిలీట్ అయిన కాబట్టి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఓటమి అనుసుల్లో ఉన్నారు ఓటమి స్పష్టంగా కనపడుతుంది వైఎస్ఆర్సిపి అభ్యర్థి భరత్ గెలుపు అంచుల్లో ఉన్నట్టు గెలుపు వాకిట్లో నిల్చున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఒక వార్తనిచ్చింది వాస్తవంగా కూడా చూస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పిండు కుప్పమే కాదు కుప్పం నుంచి పులివెందల వరకు పులివెందుల నుంచి పిఠాపురం వరకు ఎక్కడ చూసినా కానీ మీ అకౌంట్లలో స్టేట్మెంట్ చూసి ఓటేయండి నేను మంచి చేసిన అనిపిస్తేనే ఓటేయండి నేను చేసిన మంచి ఏంది నేను చేసిన సంక్షేమం అనేది మీ అకౌంట్ చూసుకుంటే తెలుస్తుంది దానికి ప్రోగ్రెస్ కార్డు అదే అని చెప్పిండు ఆ ప్రోగ్రెస్ కార్డు కుప్పంలో కూడా వర్తించింది ఆ ప్రోగ్రెస్ కార్డు కుప్పంలో కూడా చూసుకోవచ్చు వాళ్ళు పెన్షన్లు కానీ ఇళ్ళ పట్టాలు కానీ మహిళ దీవెన కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇట్లాంటి అన్ని స్కీముల వల్ల ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు షేర్ పెరిగింది ఓటు షేర్ పెరగడంతో పాటు ఉన్న ముప్పై ఐదు వేల దొంగ ఓట్లు తొలగించడం వల్ల తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భరత్ గెలిచే అవకాశం ఉంటుంది అన్నట్టు ఒక వార్తనిచ్చారు గెలిచే అవకాశం కూడా ఉన్నట్టే